యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. హల్లెలూయా. అందరికి ప్రైజ్ రావండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాలం వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక. మీకున్న సమస్యలు, మీకున్న ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించే దేవుడు కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని అడుగుతామో, దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగిస్తారు. మరి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారి కోరుకుంటామని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మన యేసయ్య, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయ. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది అపొస్తలుల కార్యం 18:9. మరి రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడకము, మాట్లాడటకు మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని చేయటకు నీ మీదకి ఎవడు రాడు. హల్లెలూయ. కదండి, మరి నిజంగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం కలిగి ఉంటామో, మరి కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు ఎలా అంటే భారంగా ప్రార్థిస్తూ ఉంటారు కదండి. మీ సమస్యలు పోకపోతే, లేకపోతే ఆవేదన చెందుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు కదండి. అంటప్పుడు మరి దేవుడు ఈరోజు నాతో ఎలా అయినా మాట్లాడాలి అని చెప్పేసి కొంతమంది, చాలామంది విశ్వాసం కలిగి నైట్ కూర్చొని ప్రార్థిస్తూ ఉంటారు భారంగా, దేవుడు ఈరోజు నాతో ఎలా అయినా మాట్లాడాలి యేసయ్యా, నిజంగా ఇన్ని రోజుల నుంచి నేను బాధపడతా ఉన్నాను, అనుభవిస్తూ ఉన్నాను యేసుప్రభ, నా దుఃఖము, నా వేదన, నా బాధ అంతా తొలగిపోవాలి యేసుప్రభ, ఈరోజు మీరే నాకు కార్యం జరిగించాలని చెప్పేసి మరి ఇంకా విశ్వాసం కలిగి పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉంటారు కదండి. దేవుడు తప్పక వారిని దర్శిస్తారండి. అలా ప్రార్థించే వారిని దేవుడు తప్పక వారి ప్రార్థన విని వారి కుటుంబంలో వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని తప్పక దేవుడు చేస్తూ ఉంటాడు. చూడండి, ఇదే విధంగా అందరూ అక్కడ కూర్చొని ప్రార్థించినప్పుడు రాత్రి వేళ దర్శనం అందు ప్రభువు కనిపించిందంటే వాళ్ళకి కడపడి ఏమంటును, నీవు భయపడకు, మాట్లాడటకు మౌనంగా ఉండకము. చూడండి, కొన్ని విషయంలో మాట్లాడడానికి మనం భయపడుతూ ఉంటాము. దేవా, రేపు ఫలానా విషయంలో నేను వెళ్తున్నాను, లేకపోతే అక్కడ ల్యాండ్ విషయంలో మాట్లాడడానికి వెళ్తున్నాను యేసుప్రభ, అన్యాయంగా నా ల్యాండ్, లేకపోతే అన్యాయంగా నా బిజినెస్ మోసం చేస్తున్నారు యేసయ్యా, లేకపోతే అన్యాయంగా నాకు మోసం చేస్తున్నారు యేసయ్యా, లేకపోతే నాకు అన్యాయం జరుగుతుంది అక్కడ ఫలానా దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడాలి యేసయ్యా, నాకు ధైర్యం లేదు యేసుప్రభ అని చెప్పేసి ఈరోజు నువ్వు ప్రార్థించుకుంటున్నావేమో. ఈ రాత్రి వేళ కనిపెట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నువ్వు వెళ్ళు, నీ నోటి నేను ముట్టబోతున్నాను. హల్లెలూయా. నేనే నీతో నీలో ఉండి నేను మాట్లాడుతాను. చూడండి, ఒక సిస్టరు మరి యూట్యూబ్లో వాక్యం ఏంటి, నాకు ఒక సిస్టర్ కాల్ చేసిందండి. చేసి అక్క, అన్యాయంగా మా జాగ తీసుకుంటున్నారు అక్క, మరి మా ల్యాండే, మేము కష్టపడి కొన్న దాన్ని మరి వాళ్ళు ఒక రూపాయి పెట్టలేదు, కానీ మా బంధువులు మరి ఆ ల్యాండ్ మాకు కావాలని చెప్పేసి అన్యాయంగా దాని మీద కబ్జా చేస్తూ ఉన్నారు. మరి పెద్ద మనుషులు అందరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ మా దగ్గర పైసలు లేవు, మేము కష్టపడే ల్యాండ్ కొనుక్కున్నాము, ఇప్పుడు వాళ్ళ పెద్ద మనుషులకు మేము పెట్టడానికి లంచం ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు, మా అయినా మాకు లంచం ఇవ్వాలని మాకు ఇష్టం లేదు, ఎందుకంటే మేము దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఏసేరే మా పక్షంగా యుద్ధం చేస్తారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, కానీ మా కుటుంబ సభ్యులు అది అన్యాయంగా గుంజుకోవాలని చూస్తున్నారు, కానీ మేము మా పెద్ద మనుషులు మాతో మా తరపున మాట్లాడేటట్టు లేరు, వాళ్ళకి అన్నీ తినిపించి తాగిపించి అన్ని విధాలుగా చేస్తూ ఉన్నారక్క, మరి దేవుడు మాకు న్యాయం తీర్చాలి అని చెప్పేసి మరి ప్రార్థించమని చెప్పినప్పుడు నిజంగా ప్రార్థించి మన రేపు ఉదయ కాలమే అక్క, రేపు ఉదయం రమ్మంటున్నారు, రేపు ఏదో ఒకటి తేలిపోతుంది అంట, ప్రార్థించమని చెప్పినప్పుడు మీరు కూడా ప్రార్థించుకున్నామా, నేను ప్రార్థిస్తాను, దేవుడు తప్పక మీ కార్యం జరిగిస్తాడు, అన్యాయస్తుడు కాదు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా, దేవుడు దర్శించే దేవుడు, నీకు తోడై ఉన్న దేవుడు, నువ్వు వెళ్ళు, దేవుడికి తప్పక కార్యం చేసినప్పుడు వారు రాత్రి కూర్చున్న కుటుంబం అంతా కూర్చొని భయపడకుండా ప్రార్థించినట్టు వేసేయా, రేపు నేను వెళ్ళినప్పుడు నేను కాదేసి ప్రభు మీదే మాలో ఉండి మాట్లాడండి, మాకు ధైర్యం ఇవ్వండి, అక్కడ ఏం మాట్లాడాలో మేము మాట్లాడితే మోసపోతాం వేసే, మేము మాట్లాడితే అన్యాయం అయిపోతాం, మేము మాట్లాడమేసే మాలో ఉండి నువ్వు మాట్లాడేసే ప్రభా అని చెప్పి వాళ్ళు మేము నేను ఎలా అయితే చెప్పాను అలా విధంగా ప్రార్థన చేసుకొని రాత్రి అంతా ఏడ్చుకొని కన్నీరెట్టుతోని దేవునికి మొరపెట్టుకొని మరి ప్రార్థన చేసుకొని పాడుకున్నప్పుడు తనకులో ఎవరు వచ్చి ధైర్యంగా ఉండి నేను నీకున్నానని రాత్రి దర్శనం ద్వారా మాట్లాడినంట అండి, ఒక స్వరం తను విన్నదంట, ఉదయ కాలం ఎవరైనా లేచి ప్రార్థించుకొని కుటుంబం అంతా కూర్చొని ప్రార్థించుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయారంట అండి. వెళ్ళిపోయిన వెంటనే దేవుడు మరి ఆమె భయపడకుండా మరి కుటుంబ సభ్యులంతా దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని, మాకు విజయం వచ్చింది, మా ల్యాండ్ మాకే వస్తుంది, ఎటు అన్యాయం కాదు, మేము ఎవరిని మోసం చేయలేదు, అది మాది కాబట్టి మాకు వస్తుందని ధైర్యంగా భయపడకుండా ఏం చేసిందంట అండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ హాని నాకు జరగదు, ఏ నష్టం పోదు, మేము ఖచ్చితంగా దేవుడు నా కార్యం చేశాడని చెప్పేసి పట్టుదల కలిగి ప్రార్థించుకొని విశ్వాసం కలిగి ధైర్యంగా నిన్నపడి మాట్లాడిందంట అండి.
ఆ మాటకి వారు చెప్పే ప్రతి మాట పెద్ద మనుషులకు భయం పుట్టి, నిజంగా మీరు అన్యాయం చేసారు వాళ్ళదే ల్యాండ్ అని చెప్పేసి లాస్ట్ చివరికి పెద్ద మనుషులు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి మరి వీళ్ళకి ఇవ్వలేదంటండి. హల్లెలూయా. చూడండి, మరి ప్రార్థించుకొని విశ్వాసం కలిగి భయపడకుండా ధైర్యం కలిగి దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, నాకు ఏ హాని జరగదని చెప్పేసి ధైర్యం కలిగి వెళ్ళినప్పుడు దేవుడు తన పట్ల అద్భుతాన్ని జరిగించాడు. అదేవిధంగా చూడండి, దేవుడు మనకు తోడే ఉంటాడు. ఖచ్చితంగా ఏ హాని మీకు జరగదండి. భయపడకుండా ఏ విషయంలోకైనా ముందడుగు వేసి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతం జరుగుతుంది. ఈరోజు మీరు ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో దుఃఖపడుతున్నారో దేవుడు తప్పక మీ కార్యాలు జరిగించి ఏ హాని జరగకుండా మీ మీదకి ఎవరు రాకుండా దేవుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడంట. కాబట్టి ప్రార్థించుకోండి, దేవుడు మీ పట్ల ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో, ఏ విషయంలో దేవుని అడుగుతున్నారో తప్పక దేవుడు మీ కార్యం జరిగించి మరి దేవుడు మీ పట్ల అద్భుతాలను జరిగిస్తారని నమ్ముచూ మనసారా కోరుకుంటూ ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించిన గాక ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి యేసు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించి మీ కాపుదల దయచండి. దీవన ఆశీర్వాదము నీవు వారి పట్ల ఒక అద్భుతాన్ని జరిగించండి. ఈరోజు ఎంతమంది ఐసీయూలో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారో, నేను మరణ పడకలో ఉన్నారో, నేను బెడ్ మీద పడుకొని కూడా ప్రార్థిస్తున్నారేమో, స్వస్థత విడుదల వాళ్ళు కలుగు చేయండి యేసుప్రభ. మీరే సహాయం చేయండి, అద్భుతాన్ని జరిగించండి యేసుప్రభ. ఈరోజు ఎంతమంది రక్షణ లేదు, రక్షణ దయచండి. ఆత్మకి ఎదగలేకపోతున్నారో ఎదుగుతున్న శక్తిని బలమైన వారికి అనుగ్రహించండి యేసయ్య. కుటుంబ ప్రార్థన చేసుకో, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి యేసుప్రభ. మరి నేను ఆత్మీయంగా ఎదగకుండా, నేను సన్నిధికి వెళ్ళకుండా ఎవరైతే ఉన్నారో కుటుంబంతో కలిసి వారు సన్నిధికి వెళ్ళటకు సహాయించిన ఆరు దిన కష్టపడి ఏడు దిన సన్నిధికి వెళ్ళిన కాక ఈసీఆ మీరే కార్యాలు చేసి అద్భుతాలు జరిగించండి. నేను జాబ్స్ జాబ్ దాని సంతానం సంతానం దాయించండి. మ్యారేజ్కి మ్యారేజ్ కావాలిసియా. నేను దేవ భార్య భర్త శాంతి సమాధానం లేని వారు శాంతి సమాధానం దాయించండి. డైవర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి మధ్య సమాధానం పరిచి డైవర్స్ తీసుకోకుండా సహాయించండి. కుటుంబాలన్నీ నేను దేవ మీరే కాపాడండి యేసుప్రభా. నేను సరిదిద్దండి, లోకంలో పాపంలో ఉన్న వారిని లేవనెత్తండి, వెలుగుకి నడిపించండి. ఏమన్నా కాలంలో నీ కార్యం మోయటకు సహాయం చేయండి. ఎవరైతే నేను నీ చిత్తానుసారంగా నడుచుకోవట్లేదు, నీ చిత్తానుసారం నడుచుకోవడానికి సహాయం దయచేసి ప్రతి బిడ్డకి మీరు తోడే ఉండి నడిపించి అద్భుతాలు జరిగించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-8330-61. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.